హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంటెల్ కంపెనీ రీసెంట్గా కోర్ i9 ప్రాసెసర్ని రిలీజ్ చేసింది అనమాట. దాంట్లో రెండు రకాలు రిలీజ్ చేసింది, ఒకటి కోర్ i9 ఎక్స్ట్రీమ్ అని, ప్లస్ కోర్ i9 ఎక్స్ సిరీస్ అని చెప్పి ఒక సిరీస్ ఆఫ్ ప్రాసెసర్ని కూడా రిలీజ్ చేసింది. అది కోర్ i5 నుంచి కోర్ i9 వరకు ఉన్నాయి. ఈ వీడియోలో మనము కోర్ i5 నుంచి కోర్ i9 ప్రాసెసర్ వరకు అసలు రేట్లు ఏంటి, అసలు స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎక్స్ సిరీస్ ఎందుకు రిలీజ్ చేశారు, కోర్ i9 ఎక్స్ట్రీమ్ యొక్క ఉపయోగాలు ఏంటి, కోర్ i9 ప్రాసెసర్ యొక్క అసలు ఫ్యూచర్స్ ఏమిటి అనేది మనము తెలుసుకుందాం. ఇంటెల్ కంపెనీ లాస్ట్ 9 ఇయర్స్ బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 9 ఇయర్స్ క్రితము కోర్ i3, i5, i7 అనే ప్రాసెసర్ని లాంచ్ చేసింది అనమాట. అది లాంచ్ చేసిన తర్వాత వాళ్ళు చిన్న చిన్న క్లాక్ స్పీడ్ అప్డేట్స్ తప్ప కొత్త ప్రాసెసర్ని ఏది లాంచ్ చేయలేదు. కానీ రీసెంట్గా 9 ఇయర్స్ తర్వాత కోర్ i9 ప్రాసెసర్ని రిలీజ్ చేసింది అనమాట. ఈ కోర్ i9 ప్రాసెసర్ అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసరు. అది మెగా టాస్కింగ్ కోసం యూస్ చేస్తారనమాట. మెగా టాస్కింగ్ అంటే ఇప్పుడుండే ప్రాసెసర్లన్నింటిలో కల్లా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. గేమింగ్స్, 3D రెండరింగ్, 4K వీడియో ఎడిటింగ్, అంటే అది చేయలేని పని లేదనమాట. కోర్ i9 ప్రాసెసర్లో వాళ్ళు చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అది కోర్ 10 ప్రాసెసర్ ఉంది, కోర్ 12 ఉంది, కోర్ 14 ఉంది, కోర్ 16 ఉంది, కోర్ 18 ఉందన్నమాట. అంటే ఇన్ని కోర్లతోటి డిఫరెంట్ వేరియంట్స్ తోటి డిఫరెంట్ ప్రైసెస్ తోటి లాంచ్ చేశారు. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే కోర్ i7లో 8 కోర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. 8 కోర్స్ 16 థ్రెడ్డింగ్ హైపర్ థ్రెడ్డింగ్ కెపాసిటీ కలిగిన i7 ప్రాసెసర్లే ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్నాయి. దీని తర్వాత వచ్చే కోర్ i9 కానీ కోర్ i5 నుంచి i9 వరకు డిఫరెంట్ వేరియంట్స్లలో ఎక్స్ట్రీమ్ సిరీస్ని తీసుకొని వచ్చాడు అనమాట. ఎక్స్ సిరీస్ అని అంటున్నారు దీన్ని. ఈ ఎక్స్ సిరీస్లో ఇప్పుడుండే కోర్ i5, i7 కూడా అప్డేట్ చేసి ఆ ఎక్స్ సిరీస్లోనే కంపెనీ దాన్ని అప్డేట్ చేసింది. ఇక మీదట మనకి కోర్ ఎక్స్ సిరీస్ i5 ప్రాసెసర్ ఒకటి, కోర్ ఎక్స్ సిరీస్ i7 ప్రాసెసర్లు కూడా మార్కెట్లో లభ్యమవుతాయన్నమాట. ఇప్పుడు కోర్ i9 ప్రాసెసర్కి వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా, మినిమం కోర్స్ వచ్చి 10 కోర్స్ ఉంటాయి, మ్యాక్సిమం కోర్స్ వచ్చి 18 కోర్స్ ఉంటాయన్నమాట. మినిమం థ్రెడ్డింగ్ హైపర్ థ్రెడ్డింగ్ వచ్చేసి 20 నుంచి 36 వరకు ఉంటాయన్నమాట. అంటే మనము కోర్ 10 ప్రాసెసర్ తీసుకున్నాం అనుకోండి, కోర్ 10 ప్రాసెసర్లో 20 హైపర్ థ్రెడ్డింగ్స్ ఉంటాయి. అట్లాగే హయ్యెస్ట్ ఎండ్ ప్రాసెసర్ వచ్చి కోర్ 18 అనమాట. ఈ కోర్ 18లో 36 హైపర్ థ్రెడ్డింగ్ ఆప్షన్స్ ఉంటుందన్నమాట. అంటే హయ్యెస్ట్ మ్యాక్సిమం టాస్కింగ్ ఆ ప్రాసెసర్ హయ్యెస్ట్ ఎఫిషియన్స్తో చేస్తుందన్నమాట. ఇన్ని రోజులు ప్రాసెసర్లో ఏంటంటే ఓవర్ క్లాకింగ్ అనే ఆప్షన్ని వాళ్ళు లాక్ చేసి ఉంచేవాళ్ళు. ఎందుకంటే ఈ ఓవర్ క్లాకింగ్ అనేది ఏం చేస్తుందంటే, ఒక ప్రాసెసర్ ఫర్ ఎగ్జాంపుల్ కోర్ i7 ప్రాసెసర్ 3.5 GHz ఫ్రీక్వెన్సీలో వర్క్ చేస్తుందనుకో, కొంతమంది ఎవరైతే హై పర్ఫార్మెన్స్ కావాలని అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 3.5 GHz ఈ బయట సాఫ్ట్వేర్స్ ఉపయోగించి దాన్ని 4.5 గాను 5.5 గాను ఓవర్ క్లాకింగ్ చేస్తారన్నమాట. ఇన్ని రోజులు ఇంటెల్ కంపెనీ యూజ్ చేసే ప్రాసెసర్లన్నింటిలో ఈ ఓవర్ క్లాకింగ్ అనే దానిని లిమిట్ చేసి ఉంచేవాళ్ళు, అంటే లాక్ చేసి ఉంచేవాళ్ళు. కానీ ఇక మీదట ఎక్స్ సిరీస్లో కానీ ఎక్స్ట్రీమ్లో కానీ కోర్ i9 ప్రాసెసర్లో కానీ వాళ్ళు ఏం చేశారంటే అన్లాక్ చేసి ఇచ్చారు. ఇక మీదట మీరు ఏదన్నా ప్రోగ్రాములు రాసి ఆ ప్రాసెసర్ని ఇంకా హయ్యెస్ట్ ఓవర్ క్లాకింగ్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అదొక ఆప్షన్ ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే ఈ కోర్ ఎక్స్ సిరీస్ కానీ కోర్ i9 కానీ మామూలుగా ఇప్పుడు ఉండే CPU మదర్ బోర్డులలో వర్క్ చేయవు. అవేంటంటే వాటికి సెపరేట్గా X299 అనే మదర్ బోర్డు ఉంటుంది, చిప్సెట్ మదర్ బోర్డు. వాటిల్లో మాత్రమే ఈ ప్రాసెసర్స్ పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఉండే రెగ్యులర్గా యూస్ చేసే ఈ మదర్ బోర్డులలో ఆ కోర్ ఎక్స్ సిరీస్ కానీ కోర్ i9 సిరీస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ మదర్ బోర్డుకి కంపాటిబిలిటీ కానే కాదనమాట. మనం వాటిని యూస్ చేయాలి అంటే X299 ఉండే మదర్ బోర్డుని మాత్రమే యూస్ చేసుకోవాల్సి వస్తుంది. అవి కాక స్కైలేక్ 2017 మదర్ బోర్డ్స్ ఏదన్నా ఉంటే దానిలో కూడా యూస్ చేయొచ్చు. KBL 2017 చిప్సెట్స్ అంటే మదర్ బోర్డు, KBL కంపెనీ యొక్క మదర్ బోర్డు 2017లో లాంచ్ అయింది. ఆ మదర్ బోర్డులో కూడా కోర్ ఎక్స్ సిరీస్ కానీ కోర్ i9 ప్రాసెసర్ కానీ వర్క్ చేస్తుంది అన్నమాట. మనము
ఈ ప్రాసెసర్ని యూస్ చేయాలి అంటే కంపల్సరీ ఆ మదర్ బోర్డులు ఉండాలి. ప్రస్తుతానికి ఉండే ల్యాప్టాప్స్లో కానీ డెస్క్టాప్లో కానీ ఎవరు X299 ప్రాసెసర్ మదర్ బోర్డుని ఎక్కువగా యూస్ చేయలేదు అనమాట. ఆ X299 మదర్ బోర్డు కూడా చాలా కాస్ట్లీగా ఉంది ప్రస్తుతానికి మార్కెట్లో. మనం ఇప్పుడు ఇంటెల్ కంపెనీ ఈ కోర్స్ AI9 సిరీస్ కానీ X సిరీస్ కానీ లాంచ్ చేసింది కదా, వాటిల్లో ప్రైసెస్ని కానీ బట్టి చూస్తే మనము కోర్ 10 ఉండే ప్రాసెసర్ వచ్చేసి $999 ఉంది, ఆల్మోస్ట్ $1 తక్కువ, $1,000 అనమాట సార్. హయ్యెస్ట్ ఎండ్ కానీ తీసుకున్నామంటే కోర్ 16 వచ్చేసి వాళ్ళు వచ్చి $2,000 పెట్టారు. $2,000 అంటే ఆల్మోస్ట్ 120,000 వరకు వెళ్తుందనమాట. ఓన్లీ ప్రాసెసరే 120,000 అయితే మీరు మదర్ బోర్డు, ర్యామ్, ఇంకా మిగతా ఎక్విప్మెంట్ అంతా మీరు ప్లాన్ చేశారంటే టూ కాస్ట్లీ అవుతుంది. ఇది ప్రస్తుతానికైతే నార్మల్ ప్రజలకి అంటే జనరల్ కన్స్యూమర్కి అంత ప్రాసెసర్ అవసరం లేదు. గేమ్స్ని డెవలప్ చేసేవాళ్ళు, అప్లికేషన్స్ని డెవలప్ చేసేవాళ్ళు, వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు, హై అండ్ సినిమా VFX గ్రాఫిక్స్లు క్రియేట్ చేసేవారు, వీళ్ళకి ఈ ప్రాసెసర్ చాలా వరకు బాగా పనిచేస్తుంది అనమాట. చూశారు కదా కోర్ i9 ప్రాసెసర్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్లస్ కోర్ i5 నుంచి కోర్ i9 వరకు ఉండే X సిరీస్ ప్రాసెసర్ల ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.